द्वारा मन केबल कने द्वारा इक हीटी हीट वाल मन का फूड फूड आपर वाल मन प्लेट तैयार विषय में मन दही मार्चको सिटिंग प्लेट तैयार दही मार्चको बफे प्लेट मंद प्लेट सर्किल प्लेट तैयार लेदे एक्सट्रा टाइप को स्क्वायर टाइप प्लेट्स मन मिशन तैयार चुस्कने सो इन मन प्लेट मिशन तैयार चुस्क क्लियर एक्सप्लेन आपरेटिंग विधान में दयचे अंदर चवर वे चूड़ा को मन पदमू बाय पदमू षी पे अला षीट मन दई मध्य पेको काल तो अला उड़काल तो अला तुक् कचाली रे सैक कंपलसरी आगे 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 वन मन को प्लेट अेप आकार वस्तु इपड़ लगती मन तैयार प्लेट ये विधा उ सर्किल प्लेट चला नीट वे चला क्लोज चला क्लियर उ सो ई विधा मन बफे प्लेट मन तैयार अनदर वेरे प्लेट षीट मन सिल्वर कलर षीट बफे प्लेट षीट षीट अने मन को 13x13 सैज उ षीट मन डई मध्य पेटेको मन के एला मोटर अवसर उ मन के एला मोटर सहाय लेकिन केवल रईट लग तो तुक वाला अला तुक् కిందికి ప్రెస్ చేయడి 1 2 సెకండ్లు కంపల్సరీగా ఆగవాలి ఆగిన తర్వాత మనకు ప్లేట్ ఇలాంటి సర్కిల్ ప్లేట్ షేప్ డెప్త్ గుంత ఇలా వస్తుంది సో ఇప్పుడు మనం రైట్ లెగ్ తీసేసి మనము అనుకున్న ప్లేట్ సిల్వర్ కలర్ బఫే ప్లేట్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎలాంటి క్రాక్ లేకుండా ఎలాంటివి ఏ లేకుండా చాలా నీట్గా వచ్చింది సో అట్ ద సేమ్ టైం అదే విధంగా మరొక మల్టీ కలర్ షీట్ ఈ మల్టీ కలర్ షీట్ ఈ 13x13 సైజ్ ఉంటుంది ఈ షీట్ ని సేమ్ అనుకున్న విధంగా డైలో పెట్టేసుకొని మనము రైట్ సైడ్ లెగ్ తో రెగ్యులర్ ఈ లెగ్ ఇలా నొక్కడం వల్ల డై పైకి పోతుంది 1 2 సెకండ్ల కంపల్సరీ ఆగి మనం అనుకున్న ప్లేస్ మనం తయారు చేసుకోవచ్చు ఈ విధంగా లెగ్ తీసేసి మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు సో మనకు ఇదే విధంగా మనకు ఈ సిట్టింగ్ ప్లేస్ కు డై మార్చుకొని పల్చడి పతలా ప్లేస్ అంటే టేబుల్ మీద పల్చడి పతలా ప్లేస్ దయ మార్చుకొని మనము ఈ విధంగా షీట్ దానిలో పెట్టేసుకొని రైట్ సైడ్ లెగ్ నొక్కడం వలన మనకు ప్లేట్ తయారవుతుంది సో ఈ మిషన్ లో మనకు అడ్వాంటేజ్ ఏందంటే మనకు ఎలాంటి మోటార్ ఉండదు చాలా తక్కువ ఖర్చుతో మనకు తయారవుతుంది మీకు అర్థం అవ్వాలంటే మన ఇంట్లో ఐరన్ బాక్స్ మన ఇంట్లో ఐరన్ బాక్స్ బట్టలు చేసుకొని ఐరన్ బాక్స్ కేబుల్ ఎలా ఫ్లెక్ లో పెడతామో ఆ విధంగా మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మీకు స్క్వేర్ టైప్ ప్లేట్స్ కూడా డై మన దగ్గర ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి స్క్వేర్ టైప్ ప్లేట్స్ కూడా మనం సేమ్ మెథడ్ లో సేమ్ పద్ధతిలో మనము డై షీట్ పెట్టడము ఇలాంటి ప్లేట్స్ కూడా మనము డై ఎక్స్ట్రా అదనం కొనుక్కొని మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఈ స్క్వేర్ టైప్ ప్లేట్ కూడా ఇదే లెగ్ ప్రెస్ మిషన్ లో ఇదే మోటార్ లేని దాంట్లో మనము ప్లేట్ ఈ విధంగా స్క్వేర్ టైప్ ప్లేట్స్ కూడా మనము తయారు చేసుకోవచ్చు ఈ విధంగా డై లో మార్చుకొని మనము పల్చడి పతలా ప్లేట్స్ కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు రెండు ప్లేట్ తయారు చేయాలి మల్టీ కలర్ తీసుకో ఈ మన మోటార్ సహాయం లేకుండా మోటార్ అవసరం లేకుండా కేవలం మనము కాల్తో తొక్కడం వలన మనం కాల్తో ఈ విధంగా షీట్ పెట్టి ఈ విధంగా కాల్తో తొక్కితే 1 2 సెకండ్ల కంపల్సరీ ఆగాలి ఆగడం వలన మనకు ప్లేట్ ఇలా గుంత షేప్ డెప్త్ ఆకారం నీట్గా వస్తుంది ఈ విధంగా ప్లేట్ మనము ఈ విధంగా ప్లేట్ తయారు చేసి ఈ ప్లేట్ అనేది మనకి చాలా నీట్గా వచ్చింది చాలా సర్కిల్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎలాంటి క్రాక్ లేకుండా మీరు ఫెడల్ కాల్తో తొక్కిన తర్వాత కంపల్సరీ 1 2 సెకండ్లు ఆగితే మనం అనుకున్న ప్లేట్ మనం తయారు చేసుకోవచ్చు ఒకసారి షీట్ ఇప్పు ఈ విధంగా షీట్ ఇలా పెట్టేసిన తర్వాత కాల్తో అలా నొక్కాలి నొక్కిన తర్వాత 1 2 సెకండ్లు కంపల్సరీగా ఆగడం వలన మనకు ప్లేట్ అనేది డెప్త్ కానీ గుంత కానీ లోతు కానీ కరెక్ట్ షేప్ వస్తుంది కరెక్ట్గా కటింగ్ అవుతుందని మీకు అందరికి సలహా ఇస్తున్నా సంపల్సరీ పాటించండి మనము అతి తక్కువ ఖర్చుతో మనము ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా మనకు అతి తక్కువ ఖర్చుతో మన ప్లేట్ తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను సో మనకు మోటార్ సహాయం లేకుండా మనం ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మనకు షిట్టింగ్ షీట్ చూపి ఈ షిట్టింగ్ ప్లేట్ డై మార్చుకొని మనం షిట్టింగ్ ప్లేట్ ఈ దేనికి దానికి డైలో అచ్చులు బఫే ప్లేట్కి కానీ స్క్వేర్ టైప్ ప్లేట్ ప్లేట్కి కానీ షిట్టింగ్ ప్లేట్ కానీ డైలో వేరే వేరేగా ఉంటుంది మీకు కావాల్సిన డై
మీకు అందుబాటులో ఉంటుంది. ఈ డైల్ అనేటివి మనకు ఈజీగా ఉంటుంది తొక్కడానికి. ఈ మిషన్ కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు, లేడీస్ మాత్రం ఆపరేట్ చేయలేరని గమనించండి. ఈ మిషన్తో మనకు రింగ్ టై, సర్కిల్ ప్లేట్ డై కానీ లేదు అంటే మనకు స్క్వైర్ టైపు డై కానీ లేదు అంటే సర్కిల్ టైప్ ఏదో ఒక డై మాత్రమే మనకు మిషన్తో ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఎలాంటివి ఎక్స్ట్రా డై కావాలనుకుంటే మీకు అదనంగా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సింది కూర్చున్నాం. మిషన్తో పాటే కేవలం ఒకే ఒక డై మాత్రమే వస్తుంది. అది మీకు కోరుకున్న స్క్వైర్ డై కానీ, కోరుకున్న సర్కిల్ ప్లేట్ కానీ, కోరుకున్న సిట్టింగ్ ప్లేట్స్ కానీ ఏదో ఒక రకం మాత్రమే వస్తుందని గమనించండి. సో ఈ మిషన్ యొక్క ధర కేవలము 35,000 రూపాయలు మాత్రమే ఉంటుందని గమనించండి. ఈ మిషన్ కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు, లేడీస్ ఆపరేట్ చేయలేరని గమనించండి. ఎందుకంటే లేడీస్కు కాలుతో తొక్కడానికి కొద్దిగా లేడీస్కి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ సలహా ఇస్తున్నాను. సో మనకు మిషన్తో పాటే ఏదో ఒక సర్కిల్ ప్లేట్, సర్కిల్ బఫే ప్లేట్ కానీ, సర్కిల్ ప్లేట్ బఫే ప్లేట్ కానీ, లేదు అంటే స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ కానీ, లేదు అంటే సిట్టింగ్ ప్లేట్ సర్కిల్ ప్లేట్ కానీ స్క్వైర్ కానీ ఏదో ఒక డై మాత్రమే వస్తుంది. మీకు అదనంగా ఏ సైజు కావాలంటే ఆ సైజు యొక్క డైలు మీరు ఎక్స్ట్రా డబ్బులు కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ మిషన్ యొక్క ధర కేవలము 35,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. మనకు ఎలాంటి మోటార్ సహాయం అవసరం లేకుండా మనం కేవలము లెగ్ ప్రెస్ కాల్తో ఫుట్ తొక్కడం వలన ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో కంపల్సరిగా మీరు పాటించవలసిందిగా కోరుచున్నాను. ఈ మిషన్ యొక్క ధర కేవలం 35,000 రూపాయలు మాత్రమే, దాని తక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది, తక్కువ స్థలము ఉంటుంది, కేవలం స్వల్ప విద్యుత్, కేవలం చిన్నపాటి కేబుల్, మన ఐరన్ బాక్స్ కేబుల్ ప్లగ్లో పెట్టుకుని ఒక కేబుల్ మాత్రమే ఉంటుంది. దీనికి ఎలాంటి మోటార్ అవసరం ఉండదు, మోటార్ సహాయం కూడా ఉండదని కోరుచున్నాను. సో తక్కువ పెట్టుబడితో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయవలసిన వాళ్ళకి ఇది మంచి అవకాశము, సువర్ణ అవకాశంగా గమనించవలసిందిగా కోరుచున్నాను.